ఎమోషన్. ఏ ఇలా రండి రండి. కెమెరా ఇదిగోవే. ఇదేంటి రీల్ ఇచ్చా? కెమెరా ఉంటే లాభం లేదు, రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా, అందుకే అది వదిలేసి తెచ్చాను. ఆహా, మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే. సరదాగా ఒక 10 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డేని తొందర పెట్టేసా? ఒకదే ఎరా, పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులను చూపించవేరా? అందుకే గానీ ఇక్కడ తీసుకొచ్చింది. ఇది చావుకొండ, అంటే సూసైడ్ స్పాట్. చాలా మంది పై ఓర్ ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు. ఎన్ని తెలివితేటలరా, నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే. అబ్బో, ఆస్తి నెత్తిమే అద్దరు పెడితే పావులో కూడా కొనేవాడు లేడు. అదే మరి, ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా? అసలు ఎలా కనిపిస్తుంది? ఆ కొండ ఎక్కుదామా? ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది. బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు, నేను రోజు అద్దంలో చూసుకుంటాను. మీ అద్దం అంత బాగుంటుందా? దీనికి చావుకుండా పేరు ఎందుకు వచ్చింది? లవ్ ఫెయిర్ అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు గనక. ఎలా దూకు చేస్తారా? నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా. మొహం చూడు మొహం. మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా. ఓకే అన్న, అదిగో ఎలా దూకు చేస్తారన్నావా? అదిగో సూసైడ్ పార్టీ అన్న. అలా చావుట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు. దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు. చావడానికి రాలేదు, సీన్లు చూడడానికి వచ్చాను. చావడానికి రాలేదా? సారీ అండి, మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి. మీరు అలా ఒంటరిగా పరుగును పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దిన అనుకున్నానండి. కళ్ళ ముందు ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని. అదండి జరిగింది మ్యాటర్, సారీ అండి. మీ హెల్పింగ్ నేచర్కి క్షమిస్తున్నాను. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటోలు తీయడానికి. అంటే మీరు ఫోటోగ్రాఫరా? డౌటా? మీ దగ్గర కెమెరా ఉందా? ఉంది, కింద మా యదో మెళ్ళలో ఉంది. అలాగా, మేము ఇక్కడికి టూర్కి వచ్చాం. వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం. మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా? తీసి పెడతా రానా? ఏమండి, మీలాంటి అందమైన అమ్మాయిలు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ కి సాన పెట్టినట్టు ఉంటుందండి. రేపు ఏంజల్ స్పాట్ కి వస్తారా? వస్తా రానా? మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి. మూడు కళ్ళ? రెండాయి ఒకటి కెమెరా. సారా, నీకు రియల్ ఎక్టర్ వచ్చింది గురు. థ్యాంక్స్. ఈ పంజుడు గురు, నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది. అది మాకు తెలుసు. దీనికి ఇదే నోకరా? అది అప్పుడుదా సార్. అది ఎప్పుడుదా? ఎవరన్నా ఏదన్నా పడేస్తే తిరిపి కొడతది వరకు అది నిద్రే పోదా. నిద్రపోదే? ఇప్పుడు చూడు, దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను. అస్సలు మన సంగతి తెలియక చంపేస్తాంట్రా రే. అసలు నువ్వు ఇది ఒకటే బాపతు, నువ్వు తిండి తినేదా కూరుకోవు, ఇది తిరిగి ఇచ్చేదా కూరుకోదు. తొరికెర్రా ఇద్దరికిద్దరు నాకు. ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తానా. ఆ
సార్ కమింగ్ సార్ కమింగ్. రే రే రే, ఎలా కనిపిస్తుందో నా వైఫ్? అమ్మాయిలా? అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు, ఈ రోజు ఏమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు. అసలు ఏంటర్ నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, అసలు నేను కావాలని విసిరేయలేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి, ఒక కాయ వచ్చి మీ మీద పడింది. ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా? అది పడే చోట మీరు కూర్చున్నారా? పడే చోట కూర్చున్నాను కదా. అలాగే నేను ఒక డబ్బా విసిరాను, అది పడే చోట మీ ఆవిడ నుంచింది. ఇందులో నా తప్పేంటి? తప్ప తప్పునరా? ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర. ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ తోలు తీసి ఊటీ షాప్ లో ఎలాడదీస్తా. ఉట్టండి, పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టు కడితే పిల్లలు పుడతారంట. సరే నువ్వు కడుతుండు, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తాను. త్వరగా రండి. వణకమ్మా. నేను తెలుగోళ్ళం. తెలుంగా? తెలుగులోనే సరసమాడదాం. నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే? నేను వైన్ తాగి చొప్పడంలా, సైన్స్ చదివి చొప్పుతుండా. అమ్మా మళ్ళీ వణకం. దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్, దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్. నమస్కారం అండి. నమస్కారం. వీటితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానా? అరే నేను మీరనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి. ఎవరన్నా లేడీస్ నేర్పిస్తుంటే ఇది మంచిది కాదని ఓ మాట చెప్పే టైప్ అండి. మీరు కొంచెం తప్పండి. అన్నా నువ్వు రానా? మీరు వెళ్ళండి. తంబి, ఏం జరిగినా చూస్తూ పోవాలి, మనం నిమిత్త మాత్రం. దేవుడే చెప్పాడు. అవునన్నా. పోమో పో. నేను చెప్పేది అదే అన్నా. గుడి అన్నాక లేడీస్ వస్తుంటారు పోతూ ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలంటే ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న. దా. ఏదో ఫోటోగ్రాఫర్ వి, నీకెందుకు రా ఈ గొడవలు? పో పొన్నే. అనే వణకం అన్నా. నా కెమెరా కెమెరా. అయ్యో నా కెమెరా. నా ఒక్కగానొక్క కెమెరా రా, వదిలేండిరా ప్లీజ్. అన్నా ఇదేమని అన్నా, చూసారా వీళ్ళంతా కలిసి నా కెమెరా. బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు? వదిలేయండి. మీరు లోపలికెళ్ళండి. మిమ్మల్ని నేనండి లోపలికెళ్ళండి. పుట్టు అంత పన్న. ఏంటయ్యా ఏమైంది? వాడు ఒక అమ్మాయిని గలాట చేస్తుంటే మేము ఆపితే మమ్మల్ని కొడుతున్నాడు సార్. వాడేనా? ఆమా అవంద. పోలీస్ స్టేషన్. ఎందుకు ఇటువంటి రోగ వాళ్ళని గురించి సార్? అయ్యో అమ్మాయి కాపాడాడు నిన్న. అవునండి, అతను నన్ను కాపాడితే మీరేమో అతన్ని పోలీసులకు అప్పచెప్పారు. అయ్యో పొరపాటు జరిగిపోయింది. సరిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్దాం.